ఖమ్మం జిల్లా వైరాలో గులాబీ వార్ నెలకొంది. ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అన్నట్టుగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి. రాములు నాయక్ వర్సెస్ మదన్ లాల్ గా అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్ బర్త్డే వివాదం ఒకటి రాజుకుంది. ఆధిపత్యం కోసం ఇరువురు నేతలు కూడా వెంపర్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్ మాజీ ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. దీంతోనే వీరిరువురు మధ్య వివాదం నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ అంశంపైన ప్రస్తుతం ఖమ్మం జిల్లా వైరాలో చర్చ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంజీవరావు అందిస్తారు. సంజీవరావు చెప్పండి, మదన్ లాల్ తెలంగాణ సీఎం బర్త్డే సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు, రాములు నాయక్ గారికి వచ్చిన ఇబ్బంది ఏంటి, ఎవరైనా ఇద్దరు కూడా సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యే అండ్ మాజీ ఎమ్మెల్యే మధ్య వైరం పట్ల స్థానికంగా ఎటువంటి చర్చ నడుస్తోంది? సీఎం కేసీఆర్ బర్త్డే నిర్వహించాడు. అదే సమయం లోపల గులాబీ పార్టీ సీనియర్ నేత అయినటువంటి మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కూడా భారీ ఎత్తున సీఎం కేసీఆర్ కి జన్మదిన వేడుకలు నిర్వహించి తన భక్తిని దాటుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ పోటాపోటీగా ఎమ్మెల్యే రాముల నాయక్ నిర్వహించిన మదన్ లాల్ నిర్వహించిన బర్త్డే కాస్త గులాబీ పార్టీలో చిచ్చు రేపింది. ఆ చిచ్చు ఎక్కడి వరకు వెళ్ళింది అని అంటే ఎమ్మెల్యే రాముల నాయక్ తక్షణమే పోలీసులు సంబంధిత మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ వర్గీయులందరి పైన కేసులు నమోదు చేయాలని ఆ కేసులకు చూపించిన సాగు కనుక మనం ఒక్కసారి కనుక అలా వింటే ఎవరైనా సరే నవ్వాల్సిందే. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆ సాగుతోని కేసులు నమోదు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో పాటు పోలీసుల పైన తీవ్ర ఒత్తిడి తీసుకొస్తే చివరికి పోలీసులు విందేని పరిస్థితి లోపల మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ వర్గీయులందరి పైన కరోనా నిబంధనలు ఉల్లంఘించిన దాని కింద శిక్షల కింద కేసులు నమోదు చేయడంతో ఒక్కసారిగా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కి ఎమ్మెల్యే రాముల నాయక్ మధ్య ఆధిపత్య పోరు అదే విధంగా వివాదం రాజుకుంది. ఈ వివాదం తీవ్ర స్థాయికి దారితీస్తుంది. గులాబీ బాస్ కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిపించే హక్కు ఎమ్మెల్యే రాముల నాయక్ ఎంత ఉందో తనకు కూడా అంతే ఉంది. అలాంటప్పుడు నేను నా జూన్వాడ నుంచి ఏనుగురు వరకు భారీ ర్యాలీ నిర్వహించి సీఎం కేసీఆర్ కు తన నాకు ఉన్నట్టు వీర విధేయత చాటుకునేది నేను ప్రయత్నించినప్పుడు దానిలో అభ్యంతరకరమైన అంశం ఏమున్నది, రాముల నాయక్ వచ్చిన ఇబ్బంది ఏంటి, అందులో ఒకటి కరోనా అధికార పార్టీ చెందినటువంటి నాయకుల పైన కేసు నమోదు చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అసలు కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ కొత్త సాకుని వెతికి తమ పైన కక్ష సాధింపు చర్యల పాల్పడడం పట్ల మదనాల వర్గీయులు మొత్తం ఎమ్మెల్యే రాముల నాయక్ పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రోసరోసలాడుతున్నారు. ఎమ్మెల్యే రాముల నాయక్ వ్యవహార శైలి పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఆయన వర్గీయులు మా ఈ వైరా నియోజకవర్గాల మాత్రం పెద్ద చర్చనీయాంశంగా మైంది. అయితే ఈ విషయంలో మాత్రం ఖమ్మం జిల్లా నాయకత్వం గానీ ఇతర టీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు గానీ ఇప్పటివరకు జ్యోతి యోగ్యం చేసుకోలేదు. పోలీసులు కేసులు నమోదు చేయడంతో మాజీ ఎమ్మెల్యే రాముల నాయక్ వర్గీయులు మదనాల వర్గీయులు మాత్రం తీవ్ర ఆగ్రహంతో అమితుమి తెలుసుకున్నాం. ఇక తాడోపెడో రాముల తాయితో సఖ్యత లేనే లేదు, ఆయనతో సయ్యద్ద లేదు, మేము ఆయనతో కలిసి పనిచేసే ప్రసక్తి లేదు, ఇక రావో రేవో మాత్రం భవిష్యత్తు తేలిపోనుందన్న భావనలో మాత్రం మదనాల వర్గీయులు ఉన్నారు రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సంజీవరావు.